నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 81వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన నుమైష్ 2022 ఫిబ్రవరి 25 శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. 46 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. రోజు సాయంత్రం 4:30 నుంచి రాత్రి 10:30 వరకు, వారాంతరాల్లో 11 గంటల వరకు అందుబాటులో ఉండనుంది. నుమైష్ ఒక మాటలో చెప్పాలంటే జాతీయ సమైక్యతకు చిహ్నం. 81 ఏళ్లుగా హైదరాబాదీలతో అనుబంధాన్ని పెనవేసుకున్న అపురూపమైన వేదిక. హైదరాబాద్ నగరంలో ప్రతి ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు నాంపల్లిలో జరిగే పారిశ్రామిక ప్రదర్శనే నుమైష్. ఈ ప్రదర్శన జరిగే మైదానం ఎగ్జిబిషన్ గ్రౌండ్గా ప్రసిద్ధి చెందినది. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో 1938లో మొదటిసారిగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో తొలిసారి ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహించారు. మొదట 100 స్టాళ్లతో 15 రోజుల పాటు పబ్లిక్ గార్డెన్స్లో నుమైష్ నిర్వహించారు. నుమైష్ పాపులర్ కావడంతో స్థలం సరిపోలేదు. దాంతో 1946 నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఈ ప్రదర్శనకు వేదికైంది. ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ ఆలోచనల నుంచి పుట్టిన నుమైష్ దినదిన ప్రవర్ధమానం చెందుతుంది. 100 స్టాళ్ల నుంచి నేడు 2000కు పైగా స్టాళ్లతో ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వస్తు ప్రదర్శనశాలగా ఎదిగింది. 2015లో ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుకోవడం మరపురాని ఘట్టం. ఇప్పటి వరకు 3 సార్లు మాత్రమే నుమైష్ రద్దయింది. 2021లో కరోనా కారణంగా నుమైష్ ఏర్పాటు చేయలేదు. అలాగే 1947లో దేశానికి స్వాతంత్రం రావడం, 1948లో హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనం కావడంతో ఈ 2 ఏళ్ళు నుమైష్ ఏర్పాటు చేయలేదు. 1949లో తిరిగి నాంపల్లి మైదానంలోనే తిరిగి అప్పటి హైదరాబాద్ రాష్ట్ర గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి చేతుల మీదుగా ప్రారంభించారు. అప్పుడు నుమైష్ పేరును అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనగా మార్చారు. ప్రచార సాధనాలు హంగు ఆర్భాటాలు లేని ఆ కాలంలోనే కొత్త ఉత్పత్తులను అన్వేషించే వేదికగా నిలిచింది నుమైష్. ఇక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లభించే అరుదైన వస్తువులన్నీ దొరుకుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చే కళాకారుల పనితనం నుమైష్లోనే కనిపిస్తుంది. ఈ ఎగ్జిబిషన్ వివిధ రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా భిన్న ప్రాంతాల ఆహార పదార్థాలు, వస్త్రాలు, హస్తకళల ఉత్పత్తులకు నుమైష్లో ప్రత్యేక ఆదరణ ఉంటుంది. వీటితో పాటుగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో విరివిగా లభించే వంటకాల రుచులు ఇతర రాష్ట్రాల వారిని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. గాజులు, బట్టలు, బొమ్మలు, పింగాణీ వస్తువులు, ప్లాస్టిక్ సామాను, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ గూడ్స్, ఇలా ఒకటేమిటి అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి. మన మనసుకు, మన పరుసుకు తగ్గట్టుగా ఉంటాయి. కొనలేకపోయినా పర్వాలేదు, కొత్త డిజైన్లు చూసేందుకైనా వెళ్ళాలి. 2-3 గంటలు తిరిగినా చాలనిపిస్తుంది. ఎక్కడ అలసట అనేదే ఉండదు, ఏది బోరు రాదు, సందేహమే లేదు. చిన్నలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సందర్శించవచ్చు. ఒక పిక్నిక్ వెళ్ళినట్టు, ఒక పెళ్లికి హాజరైనట్టుగా సరదాగా ఉంటుంది. భూమి మీద నడిచే రైలు అయితే అద్భుతం. ఎన్నిసార్లు ఆగి ఆగి చూస్తాము. చిన్నారుల ఆట విడుపు కోసం బోలెడన్ని రైడ్స్ ఉన్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే కాకుండా వినియోగదారులను చైతన్యవంతం చేయడానికి ఇది దోహదపడుతుంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు అనేక కార్యక్రమాలను, అభివృద్ధి పథకాలను కూడా ప్రదర్శనకు ఉంచుతారు. అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని ఆర్జించిన ఈ ఎగ్జిబిషన్ వాణిజ్య స్వావలంబనకు పట్టుకొమ్మలా నిలిచింది. ప్రదర్శన మైదానంలో స్టాల్స్ కేటాయింపు, సందర్శకులకు సౌకర్యాలు మొదలగు నిర్వహణ కార్యకలాపాలను ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తుంది. ఈ సొసైటీకి నగరంలోని పురపాలక శాఖ, నీటిపారుదల శాఖ, రోడ్డు భవనాల శాఖ, పోలీసు శాఖ మొదలగు శాఖలు సహకరిస్తాయి. తెలంగాణ ఆర్టీసీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రదర్శన స్థలం వరకు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తుంది. మెట్రో రైల్లో వెళ్లేవారు గాంధీభవన్ స్టేషన్లో దిగితే సరిపోతుంది. ఈ ప్రదర్శన వలన వచ్చే ఆదాయంతో సొసైటీ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అనేక కళాశాలలు కూడా ఈ సొసైటీ విరాళాలతో నిర్వహించబడుతున్నాయి.
కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.